ఇలాగ ఇంకా ప్రధానంగా మరొక చర్చనీయాంశం ఏంటి, బాండ్లు, ఎలక్టోరల్ బాండ్లు. ఎలక్టోరల్ బాండ్ల గురించి సుప్రీంకోర్టు గట్టి పట్టు మీద ఉంది. ఒకటే క్లారిటీగా చెప్తూ ఉంది సుప్రీంకోర్టు, నిర్మోహమాటంగా ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మాకు ఇవ్వండి, ఈసీకి ఇవ్వండి, ఈసీ వచ్చేసి వెబ్సైట్లో పెడుతుంది అంతే. ఈ ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చినటువంటి సొమ్ము ఎవరిచ్చారు అని లిటిగేషన్ ఏంటి. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఏ పార్టీ కూడా, ఇంక్లూడింగ్ బీజేపీ, ఏ పార్టీ కూడా ఈ యొక్క వివరాల్ని బయటికి వెల్లడించడానికి సిద్ధంగా లేదు. ఒకటి రెండు పార్టీలు మినహా. ఆ ఒకటి రెండు పార్టీలు ఎందుకు చెబుతూ ఉన్నాయి అంటే వాటికి చాలా తక్కువగా ఎలక్టోరల్ బాండ్ల రూపంలో వచ్చాయి కాబట్టి అవి సొద్దుపూసలని కలరంగిస్తాయి. అలాగని మిగతావన్నీ కూడా ఏమన్నా దొంగలా అంటే, ఇక్కడ ఎలక్టోరల్ బాండ్ల ప్రక్రియ ద్వారా జరిగినటువంటి ప్రతి ట్రాన్జాక్షన్ వైట్, బ్లాక్ మనీ కాదు. బ్లాక్ దందా నడవకూడదనే కదా ఈ రూల్ తీసుకొచ్చింది. కాకపోతే ఎవరు ఇచ్చారు అనే కేంద్రంగా ఇక్కడ చర్చ జరుగుతూ ఉంది. ఎవరు ఏ పార్టీకి ఇచ్చారు అని, అప్పుడు ఎందుకు ఇచ్చారు అనే కేంద్రంగా చర్చ జరుగుద్ది. ఇప్పుడు ఇది రాజకీయాల్లో కీలకమైనటువంటి మార్పును తీసుకొచ్చే అవకాశం ఉంది. స్టార్టింగ్లో ఇది బీజేపీకి పెద్ద దెబ్బ అని అనుకున్నారు, కానీ ఇప్పుడు కాంగ్రెస్ దీని గురించి గట్టిగా మాట్లాడట్లే, ఆమ్ ఆద్మీ పార్టీ దీని గురించి గట్టిగా మాట్లాడట్లే. అలాగే మీరు కావాలంటే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా మాట్లాడటం లేదు. చూడండి, బీజేపీ కాంగ్రెస్ ఏం చెప్పాయి, రాజకీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడానికి సంబంధించిన పలు చట్టాల్లోని ప్రొవిజన్లకు భారతీయ జనతా పార్టీ 2023లో ఉటంకించింది. ప్రజాప్రతినిధి చట్టం ప్రకారం రాజకీయ పార్టీలు కేవలం ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ప్రతి ఏడాది వచ్చే మొత్తం వివరాలని బహిర్గతం చేయొచ్చు, కానీ ఎక్కడి నుంచి ఈ బాండ్లు అందాయో చెప్పాల్సిన అవసరం లేదని బీజేపీ చెప్పింది. ఆదాయ పన్ను చట్టం కింద పార్టీ కేవలం ఈ సమాచారాన్ని మాత్రమే ఇవ్వగలదని బీజేపీ తెలిపింది. చట్టం కింద ఎలక్టోరల్ బాండ్లను ఇచ్చిన వారి పేర్లను, ఇతర సమాచారాన్ని పార్టీ వద్ద ఉంచాల్సిన అవసరం లేదని పేర్కొంది. వైఎస్ఆర్ కాంగ్రెస్తో సహా చాలా ఇతర పార్టీలు కూడా, గుర్తుపెట్టుకోండి, ఇది నేను రాసుకున్న కథనం కాదు, చాలామంది సోకాళ్ళు మేధావులు నమ్మేటటువంటి బీబీసీ న్యూస్ తెలుగు. నేను కొన్ని విషయాలు నిజాలు కాబట్టి అది మనం చెప్తే నంబర్ కొంతమంది, లేకపోతే మనం ఏదో పార్టీకి వంత పోడుతున్నట్లు అనుకుంటారు కాబట్టి చెప్తూ ఉన్నా. సో వైఎస్ఆర్ కాంగ్రెస్తో సహా చాలా ఇతర పార్టీలు కూడా ఎలక్టోరల్ బాండ్లను విరాళంగా ఇచ్చిన వారి సమాచారాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పడానికి ఇవే కారణాలుగా చూపిస్తూ ఉన్నాయి. ఒక రూల్ని ప్రవేశపెట్టినప్పుడు, ఒక చట్టాన్ని ప్రవేశపెట్టినప్పుడు, ఒక సవరణ ద్వారానో, అంటే సమాచారం అంటే మీ యొక్క సమాచారము బయటికి వెళ్ళదు, మీరు దాతలుగా మాకు రావచ్చు, అంటే కొంతమంది గుప్త దానపరులు కావచ్చు, లేకపోతే ఇతరత్ర వ్యక్తులు కావచ్చు, వారి యొక్క పేర్లను, వారి యొక్క కంపెనీ వివరాలను బయటకు రాకుండా ఈ ప్రతి కంపెనీ కూడా ఎంతో కొంత డొనేషన్ అనేది చేయాలి కాబట్టి ఈ పార్టీలకు డొనేట్ చేసిందే అనుకుందాం. ఇప్పుడు సడన్గా వారు ఎవరైతే ఇచ్చారో వాళ్ళ హక్కులు కూడా భంగం కలిగినట్లే కదా. అయినప్పటికీ కూడా సుప్రీంకోర్టు ఆర్డర్ వేసింది కాబట్టి ఎవరెవరు ఇచ్చారు అనే కేంద్రంగా జరిగితే అన్ని పార్టీల యొక్క డొల్లతనం బయటపడే అవకాశం ఉంది. ఇంక్లూడింగ్ బీజేపీ డొల్లతనం ఉంటే, కానీ డొల్లతనం మ్యాక్సిమం ఉండదు. ఏ పార్టీలు బుక్ అవుతాయో కూడా నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నా, బూమ్రాంగ్ అయితే ఇది మిగతా పార్టీలకి బీజేపీ కంటే అని. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్తో సహా ఇతర పార్టీలు ఇంక్లూడింగ్ కాంగ్రెస్ అన్నీ కూడా ఇప్పుడు చూడండి, బాండ్లను ఎవరు విరాళంగా అందించారో తెలుపలేకపోవడానికి సరైన కారణాన్ని కాంగ్రెస్, బిజు జనతాదళ్ వంటి పార్టీలు కూడా చెప్పలేకపోయాయి. ఎప్పుడు బాండ్లను నగదు మార్చుకున్నాయి, వారి అకౌంట్లోకి ఎంత మొత్తం వచ్చాయో మాత్రమే ఈ పార్టీలు తెలిపాయి. అరకొర సమాచారం చెప్తే కుదరదు, ఎస్బీఐపై సుప్రీంకోర్టు ఫైర్. ఎల్లుండి సాయంత్రం 5 లోపల అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం. చట్టం చేతులు చాలా పొడవు అని వ్యాఖ్య. యూనిక్ నెంబర్ల వెల్లడిపై తీర్పు వాయిదా వేయాలని అసోచాం, ఫిక్కీ, అలాగే సిఐఐ విజ్ఞప్తి. ఏ పార్టీ, అన్ని ఇక్కడ నిజంగా చెప్తున్నా డొల్ల పార్టీలన్నీ ఇప్పుడు బయటపడిపోతాయి. సో ఎలక్టోరల్ బాండ్ల రూపంలోనే ఒకవేళ ఏదన్నా తేడా జరిగితే, తేడా వ్యక్తుల నుంచి మీరు కనుక విరాళాలు తీసుకుని ఉంటే, ఈ రూల్సే లేకపోయి ఉంటే నల్లధనం కేంద్రం, అప్పుడు ఒరిజినల్గా నల్లధనం కేంద్రంగా విరాళాలు తీసుకునేవారు. చైనా కంపెనీల ద్వారా విరాళాలు ఇచ్చే అవకాశం ఉంది చైనా పార్టీలకి. సో ఈరోజు సిపిఐ, సిపిఎం వంటి ఈ పార్టీలు, మేము ఎలక్టోరల్ బాండ్ల ద్వారా మేము ఆది నుంచి కూడా దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం, మేము వాటి ద్వారా విరాళాలు తీసుకోలేదు ఇప్పటి వరకు, మా దగ్గర సున్నా అని చెప్పారు. ఎందుకు అంటే ఎవడిస్తాడో తెలిసిపోతే వీళ్ళు అసలు రంగు ఇప్పటికీ తెలుసు ప్రపంచానికి, ఇంకా తెలిసిపోద్ది అన్నమాట గట్టిగా. కాబట్టి ఎలక్టోరల్ బాండ్ల విషయంలో ఈ కేంద్రంగా జరుగుతున్న వివాదం పైన ఏదో ఒక పార్టీ మీద ఎక్కేయడం కరెక్ట్ కాదు. ఒకవేళ ఈ విషయాలని 2 ఆగితే పూర్తి డీటెయిల్స్, నిన్న పెడుతుంది అనుకున్నాం, అంటే ఎస్బీఐ ఇస్తుంది అనుకున్నాం కానీ ఇవ్వలేదు, మొత్తం డీటెయిల్స్ వచ్చిన తర్వాత క్లిస్టర్ క్లియర్గా మేము చెప్పే ప్రయత్నం చేస్తాం. అంతదాకా ఊరకనే అటు ఇటు కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు, ఎలక్టోరల్ బాండ్ల గురించి నువ్వు మాట్లాడవు, నువ్వు బీజేపీ ప్రో. నేను బీజేపీ ప్రో కాదురా నాయన అని 100 చెప్పినా, అసలు ఏ పార్టీకి కాదు. ఓకే, ఇక్కడ మొత్తం సమాచారం వచ్చాక కదా ఏ కంపెనీకి అందించారని చెప్తారు. సో కాంగ్రెస్ పార్టీ డొల్లతనమే ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటపడుతుంది ఇందులో. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, ఇవన్నీ పార్టీలకు అసలు ఎలక్టోరల్ బాండ్లే కాదు, ఆయా పార్టీలకి ఎవరెవరు విరాళాలు ఇస్తున్నారో మొత్తం ట్రాన్సాక్షన్స్ బయటపెట్టమండి. యాక్చువల్గా రూల్స్కి విరుద్ధం అది,
ఆ పార్టీలకు ఉన్నటువంటి ఫండమెంటల్ రూల్స్ రైట్స్కి విరుద్ధం. సరే మరి పెట్టమనైన దమ్ము ఉంటే అన్ని పార్టీలు ముందుకొచ్చి ఈ పోరాటం చేయగలవా? అట్లీస్ట్ విపక్షాలు అధికార పార్టీ మీద ఒత్తిడి తీసుకురాగలవా? సుప్రీంకోర్టులో దీని మీద పిటిషన్ వేయగలవా? వేయలేవు. ఎందుకంటే తేడా, అన్ని పార్టీలు పొలిటికల్ పార్టీలు అంటే కొన్ని కొన్ని తేడాల్లోనే ఉంటాయి. అదే బీజేపీ కూడా ప్యూర్ పొలిటికల్ పార్టీయే. సో ఇక్కడ అది పరిస్థితి. వారి అభ్యర్థులను తోసిపుచ్చిన ధర్మాసనం యూనిక్ నెంబర్ల వ్యాలిడి పైన తీర్పు వాయిదా వేయాలని చెప్పి సిఐఐ విజ్ఞప్తి. అసోచాం ఫిక్కి సిఐఐ విజ్ఞప్తి. వారి అభ్యర్థులను తోసిపుచ్చినటువంటి ధర్మాసనం ప్రధానమంత్రి హఫ్తా వసూలి యోజన. ఇక్కడ అసోచాం ఫిక్కి సిఐఐ విజ్ఞప్తి. అలాగే ప్రధానమంత్రి హఫ్తా వసూలి యోజన. ఎన్నికల బాండ్లపై కాంగ్రెస్ ధ్వజం. ఐటీ ఈడీ దాడుల తర్వాత బాండ్లు కొన్న తెలుగు కంపెనీల పేర్లు చెప్పిన జయరాం. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. భారతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి. సపోర్ట్ భారతవర్ష, స్ట్రెంగ్థెన్ ద ట్రూత్.